కనుక ఏఐఏడిఎంకి ఆగుంటే శశికళ అవసరం ఉండేది. ఓకే, ఇవాళ కాంపిటీషన్ గట్టిగానే ఇచ్చారు. అంటే ముందు నేను అనుకున్నది అయితే 40 లోపు అన్నారు అన్ని నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా. ఆ రేంజ్లోనే అనుకున్న దాని దగ్గర నుంచి దాదాపు చాలా సీరియస్ పోటీని ఓ రకంగా చెప్పాలంటే ఏది, అందులో వితౌట్ శశికళ జయలలిత ఫేస్ ఫస్ట్ టైం. అంటే బొమ్మలు పెట్టుకుంటారు, ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు బొమ్మలు టీడీపీ పెట్టుకున్నట్టు, రాజశేఖర రెడ్డి బొమ్మ వైసీపీ పెట్టుకున్నట్టు. కానీ కొత్త నాయకులు, ఇంకోటి ఏంటంటే వారసత్వ నాయకులు కాదు వీళ్ళు. ఏ జయలలిత కొడుకో తమ్ముడో మేనల్లుడో కాదు, డైరెక్ట్గా జనంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని కూడా జనం వదలట్లేదు. అంటే పరిపాలన పరంగా స్టాలిన్ మీద పూర్తి నమ్మకం ఉన్నట్టు కాదు ఇప్పుడు. స్టాలిన్కి గెలిచిన సంతోషం ఉంది, కానీ సేమ్ టైం ప్రజలు ఒక సంకేతం కూడా ఇచ్చారు, విచ్చలవిడి అధికారం ఇవ్వాల, జాగ్రత్త గుండు బిడ్డ అని ఇచ్చారు. అంటే పూర్తి మెజారిటీ కాకుండా ఒకప్పుడు అక్కడ వరుసగా రెండోసారి జయలలిత గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎట్లా ఉంటుంది అంటే పరిపాలన పద్ధతుల్లో జయలలిత ఉన్నటువంటి టైంలో గ్రౌండ్ కరప్షన్ ఉండదు, అంతా కూడా తింటది అనేటువంటిది ఉండేది. కానీ అది ఎట్లాగా రాష్ట్ర స్థాయిలో ఒకటే లెక్క, ఇది ఏ కాంట్రాక్ట్లో ఇట్లాంటిది లెక్కేసుకుని పై స్థాయిలో తీసుకుంటుంది, అది శశికళ వసూలు చేస్తుంది, జయలలిత పేరున ఆస్తులు కొనటమో లేకపోతే ఆవిడ పేరును కొనుక్కోవడమో ఏదో చేసుకునేది. అప్పుడు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ కూడా చేజార్చడానికి వీల్లేదు, ఏ సెటిల్మెంట్లు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ పథకాలు జయలలిత డిసైడ్ చేస్తుంది, అమలు జరిగే చోటకి వెళ్ళి అన్నం పెట్టడమే, అమ్మ అన్నం, అమ్మ క్యాంటీన్లు, లేకపోతే కనుక ఇంటింటికి డైరెక్ట్గా బియ్యం, ఇట్లాంటి పథకాలన్నీ జయలలితవి. అవి ఆ టైంలో లారీ వస్తుంది బియ్యం వేయడానికి, వీళ్ళు వెళ్ళి నుంచోడే ఉంది అన్నం పెట్టడం అక్కడ ఎమ్మెల్యే, అంతకుమించి వేరే పని ఏమి ఉండదు, జయలలిత బొమ్మతోనే గెలవాలి. అదే డిఎంకేతో ఉండే దరిద్రం ఏంటంటే ఏరియాల వారి వసూళ్ళు ఉంటాయి, లోకల్గా ప్రతి చోట కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా రచ్చరచ్చ చేస్తారు వాళ్ళు. అందుకనే రెండోసారి వాళ్ళు గెలవాల, ఫస్ట్ టైం జనాలు జయలలితను రెండోసారి గెలిపించారు. ఈ ట్రిప్ ఏంటంటే జయలలిత లేని లోటే తగ్గింది అక్కడ ఓ రకంగా చెప్పాలంటే. కానీ జయలలిత లేకపోయినా పార్టీ నాశనం కాల నిలబడింది. అయితే ఇప్పటి నుంచి ప్రాబ్లం ఏంటి అనేది చూడాలి. అంటే ఇప్పటి నుంచి వీళ్ళు ఒక్క తోట మీదే ఉంటే నెక్స్ట్ ట్రిప్ ఛాన్స్ ఉంటుంది. అంటే లీడర్గా పళనిస్వామిని కంటిన్యూ చేస్తే ఏళ్లలో వీళ్ళు లీడర్షిప్ కోసం కొట్టుకుంటే ప్రమాదం మళ్ళీ. అప్పుడు శశికళ లాంటి వాళ్ళు ఉంటారు, అంటే ప్రాంతీయ నాయకులు అనేటువంటి వాళ్ళని మళ్ళీ మొబిలైజ్ అవుతుంది. కాబట్టి శశికళ అవసరం ఉంటుందా లేదా అనేటువంటిది వీళ్ళ కొట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. రెండవది స్టాలిన్ ఇప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళు ఎవరి మద్దతు లేకుండానే సింగిల్గానే వచ్చేసింది ప్రభుత్వం, నో డౌట్. అందులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అక్కర్లేదు, కానీ ఎన్డీఏగానే పెడతాడు, ఇదే యూపీఏగానే పెడతాడు తను గ్యారంటీగా. వాళ్ళని కూడా కలుపుకెళ్ళాలి, తను కలుపుకెళ్ళకపోతే ప్రమాదం రేపు పొద్దున. ఇంకోటి ఏంటంటే వారసత్వ రాజకీయాలని దక్షిణాదిలో కంటిన్యూ చేస్తారు. ఇంకొకటి విచిత్రం ఏంటంటే వారసత్వ రాజకీయాల బద్ధశత్రువులైనటువంటి కమ్యూనిస్టులు అదే వారసత్వ రాజకీయాల్లో తోడు ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్కి తోడు ఉంటారు వాళ్ళు, ఎవరు వారసత్వాలు, నెహ్రూల వారసత్వాలే. అదే సందర్భంలో ఇక్కడ ఎవరు డిఎంకేకి, వారసత్వమే కదా మరి, అక్కడ పార్టీ పరం అంటాం, అక్కడ కరుణానిధి కొడుగ్గా కాకుండా స్టాలిన్ ఎవరు లెక్క ప్రకారం అయితే అక్కడ వారసత్వమే కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే జాతీయ సిద్ధాంతం వేరు, ప్రాక్టికల్ వేరు గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిస్టులు. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పుడు అదే ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు వాళ్ళు బూర్జువా పార్టీలు, సామ్రాజ్యవాద పార్టీలు అని తిట్టే కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకుంటారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు, వైసీపీతో పొత్తు పెట్టుకుంటారు. అదే సందర్భంలో వారసత్వాలకు వ్యతిరేకమైన వాళ్ళు మళ్ళీ వారసత్వ రాజకీయాలతో పొత్తు పెట్టుకుంటారు. అది ఇక్కడ మరొకసారి ప్రస్ఫుటమైంది. అంటే సిద్ధాంతాలు రాసుకోవడానికి, చదువుకోవడానికి, వినడానికి బాగుంటుంది, కానీ ఆచరణలో అవి పనికిరావు. ఏదో ఒక ప్రాంతీయ పార్టీలతోనో, అంటే ప్రాంతీయము, భాష, కులము, వారసత్వము, సామ్రాజ్యవాదము, బూర్జువాదాలు, వాటన్నిటితో వీళ్ళే ట్రావెల్ చేస్తారు. తప్పని పరిస్థితి అంటారు, మనం ఎదిగేదాకా వాళ్ళతో ట్రావెల్ చేయక తప్పదంటారు అన్నమాట. అది మరోసారి తమిళనాడులో నిరూపితమైంది. రైట్, ఇప్పటి వరకు